హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి గ్రామ సచివాలయాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే ఈ వీడియోలో ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ అని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఐకాన్ వస్తుంది ఆ బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనకి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో మనకు కట్ ఆఫ్ మార్క్స్ అని ఏదైతే మిగిలిపోయిన పోస్టులకి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గించి అందరికి కూడా జాబ్ ఇస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాము అయితే దీనికి సంబంధించి మనకి అప్డేట్ అనేది వచ్చింది ఇప్పుడు ఏదైతే కొన్ని డిస్టిక్స్లో ఆల్రెడీ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఏదైతే మనకి థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేది రావాలో ఈ థర్టీ పర్సెంట్ మార్క్స్ రాకపోయినా కానీ వాళ్ళకి జీరో పర్సెంట్ ఉన్నా కానీ ఏదైతే పోస్టులు కనుక భర్తీ కాకపోతే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వమని చెప్పేసి మనకి ఆల్రెడీ ఆర్డర్స్ అనేది రావడం జరిగింది అయితే ఎస్ట్రడే మనకి దీనికి సంబంధించి చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా మనకి కడప డిస్టిక్ మరి కొన్ని డిస్టిక్స్లో మనకి దీనికి సంబంధించి లిస్ట్ అనేది పద్దెనిమిదో తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పేసి కొన్ని డిస్టిక్స్కి చిత్తూరు అదేవిధంగా కడప కొన్ని డిస్టిక్స్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అది వచ్చింది కొన్ని డిస్టిక్స్లో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి అప్డేట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే మనకి క్వాలిఫై మార్క్స్ అనేది వచ్చి కూడా మనకి జాబ్ అనేది రావలేదో ఆ జాబ్ రాని ఆ జాబ్ రాని క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్లో కనుక పోస్టులు కనుక మిగిలిపోయినట్లయితే సపోజ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కొన్ని పోస్టులు అనేది కేటాయించి ఉంటారు కదా ఆ కేటాయి ఆ కేటాయించినటువంటి పోస్టులు అనేది ఆ ఎస్సీ ఎస్టీ కేటరీలతోనే భర్తీ చేయబోతున్నారు మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మీకు ఏదైతే ఇప్పుడు మార్క్స్ అనేది వచ్చినాయో థర్టీ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ మధ్యలో ఎంత మార్క్స్ వచ్చినా కానీ మనకి పోస్టులు అనేది మనకి భర్తీ చేస్తారు ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి క్వాలిఫై మార్క్స్ అనేది ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావాలి సపోజ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది కొంతమందికి వచ్చాయి అనుకోండి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళతో మనకి పోస్ట్ అనేది భర్తీ చేస్తారు ఆ తర్వాత ఫార్టీ ఫోర్ అదేవిధంగా ఫార్టీ త్రీ ఆ విధంగా మనకి కిందకి ఆ విధంగా మనకి మార్క్స్ అనేది తగ్గించుకుంటూ మనకి ఎంతమందికి అయితే వస్తుందో అంతమందికి కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అయితే మనకి ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ దీనికి సంబంధించి కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు అది చూపిస్తాను మనకి అప్డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో చేయడం జరిగింది మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు పోస్టులు కనుక మిగిలిపోయినట్లయితే ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పోస్ట్ అనేది ఇచ్చేసేయమని చెప్పేసి ఆర్డర్స్ అనేది రావడంతో మనకి ఇక్కడ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది కట్ ఆఫ్ ఆఫ్ ఎస్సీ జీరో పర్సెంట్ లెస్ దెన్ థర్టీ పర్సెంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా ఇచ్చారు మనకి ఈ విధంగా మన కట్ ఆఫ్ అనేది మనకు ర్యాంక్ ప్రకారంగా ఫస్ట్ ఎవరైతే ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చి ఉంటాయో వాళ్ళకి ఆ విధంగా మార్క్స్ అని తెచ్చుకుంటూ పోస్టు కనుక మిగిలిపోయినట్లయితే మనకి మాట మార్క్స్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై మినిమం మార్క్స్ వచ్చినా కానీ పోస్ట్ కనుక మిగిలిపోయినట్లయితే ప్రతి ఒక్క పోస్ట్ని కూడా భర్తీ చేస్తారు అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఇప్పుడు కట్ ఆఫ్ అనేది మిగిలిపోయిన పోస్టులకి అందరికి కూడా ఎన్ని మార్క్స్ వచ్చినా ఇచ్చేస్తే పోస్టులు ఎస్సీ ఎస్టీలకి కట్ ఆఫ్ అనేది తగ్గించేస్తున్నారు ఈ పోస్టులు ఎస్సీ ఎస్టీలకి రిజర్వ్ చేయబడిన పోస్టులు అంటే బీసీలకి అదేవిధంగా జనరల్ కేటగిరీలో ఉన్న పోస్టులని వీళ్ళకి ఇవ్వట్లేదు వీళ్ళ కేటగిరీలో మిగిలిపోయిన పోస్టులని వాళ్ళకి తగ్గించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా బీసీ కేటగిరీలో కూడా మనకి బీసీలకి సంబంధించిన పోస్ట్ అనేది మిగిలిపోయి ఉంటాయి ఆ పోస్టు కూడా నాకు తెలిసి ఇదే విధంగా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గించి మనకి మార్క్స్ అనేది తగ్గించి ఆ పోస్టులు అనేది మిగిలిపోయి ఆ పోస్ట్ అనేది భర్తీ అయ్యేంత వరకు కూడా మనకి మార్క్స్ అనేది తగ్గించి పోస్టింగ్ అనేది ఇస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆ విధంగా కాకపోయినట్టయితే మనకి ఎస్సీలకి అన్ని పోస్టులకు కూడా మనకి భర్తీ చేసేవాళ్ళు సపరేట్గా ఓన్లీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన పోస్టులే భర్తీ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇతర అదేవిధంగా ఇతర కేటగిరీలకు సంబంధించిన పోస్ట్ అనేది మిగిలిపోతాయి కాబట్టి ఆ పోస్ట్ అనేది ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మనకి మార్క్స్ అనేది తగ్గించి కేటాయించడం జరుగుతుంది ఇది మనకి కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే